हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ లోకి వచ్చినట్లయితే నా ఛానల్ లో వీడియోస్ అన్ని చూడండి, అవి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। నేను వీడియో పెట్టుకొని మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ ని ఆల్ లో పెట్టుకోండి। థాంక్యూ ఫ్రెండ్స్, వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి। ఇక వ్లాగ్లోకి వెళ్తే నిన్నైతే మీకు తెలుగుదల్లి ఫ్లేవర్ చూపించాను। సో ఈరోజైతే మీకు మన విశాఖపట్నంలో మారికవల్స్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన మెట్రో హోల్సేల్ షాప్ని చూపిస్తాను। నేనైతే టువర్డ్స్ మదర్వాడపై వెళ్తున్నాను। సో ముందుకు వెళ్ళి కొమ్మత్ జంక్షన్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని ఈ మెట్రో మాల్కి అయితే వస్తాను। ఆలోపు మనం మెట్రో మాల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। ఈ మెట్రో హోల్సేల్ షాప్ ఒక ఇంటర్నేషనల్ షాప్, హోల్సేల్ అండ్ ఫుడ్ రీటైల్ బిజినెస్లో ఇది ఒక తోపు అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే 34 దేశాల్లో 97 మంది పైగా ఎంప్లాయీస్తో ఈ మెట్రో హోల్సేల్ షాప్స్ రన్ అవుతున్నాయి। ఇంకా 2019-2020 ఫైనాన్షియల్ ఇయర్లో నియర్లీ 25.6 బిలియన్ యూరోస్ సేల్స్ని అయితే జనరేట్ చేసింది। 2003లో ఈ మెట్రో క్యాష్ అండ్ క్యారీ మన ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది। ప్రజెంట్ అయితే మన ఇండియాలో 29 హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయి। ఆ నియర్లీ 6 హోల్సేల్ షాప్స్ బెంగళూరులోని, 4 హైదరాబాద్లో, ఇంకా ముంబైలో 2, ఢిల్లీలో 2, మిగిలిన కొన్ని ప్లేసెస్లో ఒక్కొక్కటి ఉంది। ఇప్పుడు మన విశాఖపట్నంలో కూడా ఎంటర్ అయింది మెట్రో హోల్సేల్। పేర్లోనే ఉంది, హోల్సేల్ అంటే ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్ అని చెప్పి। ఈ మెట్రో షాపింగ్ మాల్లోకి ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే ఎంటర్ అవ్వగలరు। సో మనమైతే కొమ్మాది జంక్షన్ దాకా వచ్చాం, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం। యూటర్న్ తీసుకొని మిగిలిన కథ తెలుసుకుందాం। మనం ఈ మెట్రో హోల్సేల్ షాప్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఏదైనా బిజినెస్ ఉండాలి, ఏ చిన్న షాప్ అయినా పర్వాలేదు, కిరాణా కొట్టైనా పర్వాలేదు, కానీ లైసెన్స్ నెంబర్ ఉండాలి లేదా జిఎస్టీ నెంబర్ ఉండాలి। అలా ఉంటే దాంతో మనం మెట్రో కార్డ్కి అప్లై చేయొచ్చు। సో అప్లై చేసిన తర్వాత మనం మెట్రో మాల్లోకి వెళ్ళొచ్చు, లేదా మనకు తెలిసిన వాళ్ళది మెట్రో కార్డ్ తీసుకొని అలా వెళ్ళొచ్చు। మన దగ్గర మెట్రో కార్డ్ లేకపోతే మనల్ని వాచ్మెన్ బయటనే ఆపేస్తారు। సో అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, నాకు కూడా అలాగే జరిగింది। సో నేను చాలా బ్లాగ్స్ చూశాను, వాళ్ళు కూడా ఈ విషయాన్నే గుచ్చి గుచ్చి చెప్తున్నారు, కార్డు లేకుండా లోపలికి పంపించరని చెప్పి। మీరు మీ ఫ్రెండ్ కార్డ్ కానీ లేదా మీ తెలిసిన వాళ్ళ కార్డు కానీ తీసుకుని వెళ్దాం అనుకున్నా, నేను చూసిన బ్లాగ్స్లో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడైతే ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే డీమార్ట్లో ఆఫర్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి। మహా అయితే కొన్ని కొన్ని వాటి మీద కొంచెం డిస్కౌంట్ ఉంది, దాని ద్వారా మీకు 1-2% ఎక్స్ట్రా వస్తుంది। మనం ఏవైనా బల్క్లో తీసుకుంటే మనకి మంచి ఆఫర్ ఉంటుందంట। ఈ మెట్రో హోల్సేల్ షాప్ వల్ల ఎవరికి ఉపయోగం అంటే రిటైలర్కి మాత్రమే ఉపయోగం ఉంటుంది। ఎందుకంటే ఆయన ఏవైతే ఎక్కువ మార్జిన్ ఉంటుందో ఆ వస్తువులు తీసుకుని రీసేల్ చేస్తే ఆయనకి మంచి ఇన్కమ్ వస్తుంది, ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి। తర్వాత 100% ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పి నేను ఒక వీడియోలో చూశాను। మనమైతే ఆ మార్ట్ దగ్గరకు వచ్చాము, ఆ మెట్రో హోల్సేల్ షాప్ దగ్గరకు వచ్చాం। సో మనం లోపలికి వెళ్దాం, ఆ మాల్ ఎలా ఉందో చూసేద్దాం। సో మనకి ఎంట్రన్స్లో పార్కింగ్ ఉంది, 2-వీలర్ అండ్ 4-వీలర్ పార్కింగ్ ఉంది। సో మెట్రో మాల్ కింద కూడా మనకి చాలా పెద్ద పార్కింగ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఆ పార్కింగ్ ఎలా ఉందో చూసేద్దాం। ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది, కానీ మీ దగ్గర మెట్రో కార్డ్ లేకుండా ఆ మెట్రో హోల్సేల్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి, వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు। సో వెళ్ళినందుకు మీరు బాధపడడం తప్ప ఏముండదు, ఒకవేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడిగినా కార్డ్ ఇస్తారు, కానీ మీరు తెలియకుండా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సో వాచ్మెన్ కార్డ్ అడుగుతాడు, మీ దగ్గర కార్డు ఉండదు, సో అప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది, అందుకే కార్డు లేకుండా మాత్రం వెళ్ళకండి। ఈ మెట్రో కార్డ్కి రీటైలర్స్ ఎలా అప్లై చేయాలో నేనైతే చెప్తాను, చూడండి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలో ఈ మెట్రో కార్డ్కి।
మనమైతే మెట్రో కార్ పార్కింగ్లోకి వచ్చాం. కనబడుతుంది కదా ఇదంతా మెట్రో కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ అయితే చాలా ఎక్కువగానిచ్చారు, చాలా బాగుంది. ఇక మీదకి వెళ్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బయట ఉన్న వాచ్మెన్ మెట్రో కార్డ్ అడిగారు. మెట్రో కార్డు లేకుండా మన లోపలికి ఎలా చేయనని చెప్పారు. కనీసం లోపలికి చూడడానికి కూడా పంపించలేదు. అయితే నాకైతే ఈ బ్లాగ్ చేయాలనిపించలేదు, కానీ నాలానే చాలామంది వెళ్తారు కదా, వాళ్ళకైనా తెలుస్తుందని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఇంకా రీటైలర్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ మెట్రో కార్డ్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తాను, చూడండి. అయితే ఫస్ట్ మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి మెట్రో హోల్సేల్ అని టైప్ చేయాలి. మనకైతే కిందన వచ్చింది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మెట్రో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లై ఫర్ మెట్రో కార్డ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బికమింగ్ మెట్రో కస్టమర్ అని ఉంటుంది. వై మెట్రో 365 డేస్ హోల్సేల్ ప్రైసెస్ అంటే మనకి 365 డేస్ కూడా హోల్సేల్ ప్రైసెస్ ఇస్తారు. ఇంకా ప్రతి ఒక్కటి ఒకే రూఫ్ కింద ఉంటాయి, మనకి అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇంకా మనకి సర్టిఫికేషన్ కూడా ఉంది, ఇంకా సేఫ్ అండ్ మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయని చెప్పేసి అక్కడ ఉందన్నమాట. తర్వాత మనకి టైమింగ్స్ కూడా బాగానే ఉంటాయని చెప్పి అక్కడ ఉంది. సో మనమైతే స్టోర్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు లేదా ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు. స్టోర్కి వెళ్తే మనకి టైం పడుతుంది, అదే ఆన్లైన్లో అయితే వెంటనే చేసుకోవచ్చు. సో అందుకే మీకు ఈ ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ షాప్ కానీ ఏవైనా బార్ కానీ ఏవైనా ఉంటాయి కదా, దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఎంటర్ చేయాలి. నేనైతే ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎటువంటి షాప్ కానీ ఏమీ లేవన్నమాట అందుకని చెప్పి. సో ఇక్కడ ఫైండ్ మై కంపెనీ కొడతాం. ఆ తర్వాత మనకి కంపెనీ నేమ్ అడుగుతుంది. నేనైతే కేటీ గ్రూప్ అని ఎంటర్ చేస్తాను. కేటీ గ్రూప్ అంటే కిరణ్తోమల గ్రూప్ అని. నెక్స్ట్ స్ట్రీట్ విత్ ల్యాండ్ మార్క్. నేనైతే స్ట్రీట్ వచ్చేసి కింగ్ స్ట్రీట్ అని పెడుతున్నా. మీరు మీ స్ట్రీట్ నేమ్ పెట్టండి, ల్యాండ్ మార్క్ వచ్చేసి పోస్ట్ హౌస్ పెడుతున్నా. మీ దగ్గరలో ఉండే ల్యాండ్ మార్క్ పేరు మీరు పెట్టాలి. తర్వాత బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ పేరు పెడతారు. నేనైతే శ్రీనిలయం అని పెడుతున్నాను, శ్రీనిలయం. తర్వాత మన పైకి వెళ్తే సిటీ అడుగుతుంది. సిటీ వచ్చేసి విశాఖపట్నం. విశాఖపట్నం తర్వాత పిన్కోడ్ ఎంటర్ చేయాలి, 5300051. నా పిన్కోడ్ ఎంటర్ చేశాను, మీ పిన్కోడ్ మీరు ఎంటర్ చేయండి. అండ్ మీరు ఏ సిటీ కూడా అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కంటిన్యూ టు కంపెనీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ మీరు లైసెన్స్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయగలదు. తర్వాత లైసెన్స్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయండి, నేనైతే ఇందులో ఏదో సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో ఆ లైసెన్స్లో ఉంటుంది. ఆ లైసెన్స్ దాన్ని బట్టి చూసుకొని ఎంటర్ చేయాలి. నేనైతే నాకు నచ్చింది ఎంటర్ చేస్తున్నాను. 2024 ఎంటర్ చేశాను. తర్వాత ట్యాక్స్ డాక్యుమెంటేషన్ టైప్ అంటే మనం ఎలాంటి ట్యాక్స్ పే చేస్తున్నామని చెప్పి. ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉంది. తర్వాత సర్వీస్ ట్యాక్స్ నెంబర్, మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం టాన్ నెంబర్, నేనైతే టాన్ నెంబర్ పెడుతున్నా. టెంపరీ అకౌంట్ నెంబర్, ఆ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ అయితే ఏదో ఒకటి, ఏదో ఒక ఐడియా, మీకు ఐడియా ఉంటుంది కదా మీ నెంబర్, ఆ ఐడియా నెంబర్ దాన్ని బట్టి మీ నెంబర్ ఇస్తారనమాట. నేనైతే ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను బికాజ్ నాకు ఎటువంటి కంపెనీలు నేను లేవు కాబట్టి. ఆ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, నేనైతే ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేస్తున్నాను. మీరు మాత్రం మీ ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ దగ్గర ఇక్కడ +91 కొట్టిన తర్వాత అంటే కంట్రీ కోడ్ కొట్టిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేనైతే ఒక 10 నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను, ఈ నెంబర్ అయితే నాది కాదు. నెక్స్ట్ మిమ్మల్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతారు. టేక్ ఏ పిక్చర్ ఆర్ ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే, డాక్యుమెంట్ ఉంటే మళ్ళీ అప్లోడ్ చేసుకుంటాం. నేనైతే ఈ స్టెప్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ పేరు, నేనైతే కిరణ్ నా పేరే ఇస్తున్నా, తొమ్మల. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, సో ఆల్రెడీ మనం ఇచ్చాం కదా అదే ఈమెయిల్ ఐడి ఇచ్చేయచ్చు, ktr@gmail.com. తర్వాత ఫోన్ నెంబర్, సేమ్ ఫోన్ నెంబర్, ఆ నెంబర్ అని ఇవ్వచ్చు, మనం వేరే నెంబర్ ఇచ్చుకోవచ్చు, కానీ కంట్రీ కోడ్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. సో నెక్స్ట్
కంటిన్యూ సెలెక్ట్ స్టోర్. సో మన దగ్గరలో ఉన్న స్టోర్ ఏంటంటే విశాఖపట్నం మారిక్వల్ దగ్గర ఉన్న స్టోర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా నియర్లీ 29 స్టోర్స్ అయితే ఉన్నాయి. సో కంటిన్యూ స్టమరీ కొడతాం. ఇక్కడ కంపెనీ నేము, స్ట్రీట్, బిల్డింగ్, జిప్ కోడ్ అన్నీ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ కంపెనీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ చూసుకొని తర్వాత మీరు ఖచ్చితంగా అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత పర్సనల్ ఇన్ఫో కూడా చూస్తాం. అవన్నీ మీకు ఓకే అయితే తర్వాత స్టోర్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఎస్ కొడతారు. ఎస్ కొట్టిన తర్వాత సెంటర్ రిజిస్ట్రేషన్ కొడితే మీరు రిజిస్ట్రేషన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 డేలో మీకు కాల్ చేసి మీకు వర్చువల్గా కార్డు పంపిస్తారనమాట. సో అప్పుడు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి మీరు ఏం కావాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. మీకు చెప్పే కదా మెట్రోమాల్ గురించి. సో ఇది ఇలా మీరు మెట్రోమాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అందుకని సపోర్ట్ చేస్తున్నందుకు.